గాంధీ గారికి, శ్రీధర్ గారికి, నాన్నగారికి అందరికీ వెళ్తాను. నోటీస్ ఇవ్వండి, రైతు కోసం ముందుగానే తెలియపరిచాం. మీరు మీరు ఆ విధంగా మొత్తాన్ని తీసుకెళ్లి స్టేషన్ లో పెడితే ఇంకా రాజ్యాంగం ఏముంది ఇక్కడ? రాజ్యాంగం స్టేషన్లు ఇస్తారండి, ప్రివెంటివ్ స్టేషన్లు ఇస్తారా? ఇస్తారా? ముందు ఇస్తారా? ఇదైతే ఘోరంగా ఉంది. తప్పనిసరిగా రాజధాని రైతులు న్యాయంగా కానీ అదేవిధంగా రాజధాని షిఫ్టింగ్ కోసం ఎంతవరకు వెళ్తాం దాంట్లో ఏం డౌట్ లేదు సార్. మీరు ఏదైనా కూర్చోండి, మీరు కావాలంటే అవసరం పెట్టుకోండి. మమ్మల్ని ఎందుకు ప్రివెంట్ హౌస్ పెట్టారు? ఏది చూపించండి కాగితం, మీరు చెప్పండి. ఏముంది ఎస్పీ గారు ఇచ్చారు, డిఏజీ గారు ఇచ్చారు, మీరు నోటీస్ ఇస్తావు తీసుకెళ్తాం. హైవే నిర్మాణం గురించి అది కాదు, నువ్వు ఫోన్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడతావు అంటే అది కాదు. ఏ అవసరస్తు చేశారు, అక్కడ ఏమైనా ఇష్యూ జరుగుతుందా ఏంటి? అందరినీ ఇష్యూ ఏం లేదు అక్కడ, మరి ఎందుకు జాతీయ రహదారులు గృహాలు? సరే సర్లే, ఇష్యూ కనుక్కోండి. అసలు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చి హౌస్ అరెస్ట్ అని చెప్పేసి బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. కారణం కనీసం కారణమన్నా చెప్పి ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి కారణం కూడా అడుగుతా ఉన్నా, కారణం కూడా చెప్పకుండా ఈ రోజున అమరావతిని ఇక్కడి నుంచి తరలించి వెళ్ళడానికి శాంతియుతంగా వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న కుట్రలని ఎదుర్కొనడానికి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం, శాంతియుతంగా హైవే దిగ్బంధనాలు చేస్తూ ఉన్నాం. మరి దానికి కూడా వీళ్ళు మరి ఈ రోజున అవసరస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం మరి చేతకానితనానికి నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. పోలీసు వ్యవస్థతోటి ఉద్యమాలు పోరాటాలు ఆపలేరు. ఇది ప్రజల్లో నుంచి ఇంకా రెచ్చగొట్టిన కొందికి ఇది బంతిలాగా ఎగిసిపడుతుంది, కెరటంలాగా ఎగిసిపడతా ఉంది తప్పితే ఈ ప్రభుత్వాన్ని సునామీలాగా ఈ యొక్క అమరావతి ఇష్యూతోనే కుప్పకూలే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి తెచ్చుకుంటాడు, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి తెచ్చుకుంటాడని తెలియజేస్తాను.
పెట్టారు ఎవరు Okay, thank you.